సౌత్ ఇండియాలోనే అతి తక్కువ ధరలకి రత్నాలను అందించే ఏకైక సంస్థ సిక్స్ జేవియా నమస్కారం ప్రస్తుతం మనతో పాటు కాశీలో శ్రీ కామాక్షి నిత్యానదన ఆశ్రమ వ్యవస్థాపకులు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ నందిపట్ల శ్రీహరి శర్మ గురువు ఉన్నారు వారితో మాట్లాడదాం గురుగారు నమస్కారం అండి వాగర్థ వివ సంపృక్త వాగర్థ ప్రతిపత్తయ్యే జగదపితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ अन्नपूर्णे सदापूर्णे शंकर प्राणवल्लभे ज्ञानवैराग्य देहि च पार्वती माता च पार्वती देवी पिता देवो महेशर बांधवा शिवभक्ता स्वदेशो भुवन सदा शिवसमंभा शंकराचार्य मध्यमा अस्मदाचार्यपर्यत वंदे गुरुपरमपरां आदिच्च सोमाय मंगलाय बुधाय गुरुशुक्रशन्य राघवे केतवे नम शृंगे जगद्गुपीठाधिपत श्री 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 महास्वामल महास्वामारीक्री श्री 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 विधुशेखर महास्वामल महास्वालवारीक కంచికామకోటి పీఠాధిపతులు శ్రీ 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 విజేంద్ర సరస్వతి మహాస్వాముల వారికి ప్రణామంలో తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు శ్రావణ శుక్రవారం వరలక్ష్మీదేవి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో వివరిస్తారా ఎందుకంటే సౌభాగ్యవతులు చాలా చక్కగా నిష్ఠగా ఆ రోజున పండుగను జరుపుకుంటారు ఆ వ్రతాన్ని ఆచరించడంలో చాలా నియమనిష్ఠులతో వాళ్ళు ఉంటారు ప్రత్యేకంగా ఏ విధంగా ఆచరించాలని ఇప్పటికీ వెతికి మరీ తెలుసుకుని మరీ ఆచరిస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు మీ మాటల్లో విందామనుకుంటున్నాము ఏ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించాలో వివరిస్తారా వరలక్ష్మి వ్రతం అందరికీ తెలిసినటువంటిదే శ్రావణ పౌర్ణమికి ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించాలి ఇది ఎలా ఆచరణ సాంప్రదాయంలోకి వచ్చింది పూర్వము ఒకప్పుడు చారుమతి అనేటువంటి స్త్రీమూర్తి మహిళ తన యొక్క కుటుంబాన్ని ఆలన పాలన చక్కగా చూసుకుంటూ భర్తకి చక్కటి సపరీలు చేస్తూ అత్తమామని తన సొంత తల్లిదండ్రులుగా భావిస్తూ ఏ రోజు కూడాను దైవ ఆరాధన విడవకుండా సకాలానికి అన్ని పనులు చేసి పెట్టుకుంటుండడం చేత లక్ష్మీ అమ్మవారు ఆమె పట్ల అనుగ్రహాన్ని ఇచ్చి ఒకనాటి రోజున శుభ సమయంలో తెల్లవారు చామున సంకల్పంలో అమ్మవారు ఈ విధంగా సెలవిచ్చింది ఓ చారుమతి నేను చేస్తున్నటువంటి పనులకి చాలా సంతోషపడ్డాను కాబట్టి ఈ శ్రావణ పౌర్ణమి రోజున ముందు వచ్చేటువంటి శుక్రవారం రోజున ఈ యొక్క వ్రతాన్ని ఆచరించు నీ కుటుంబం సుఖ సంతోషాదులతో సకల భోగభాగ్యాలతో వర్ధిల్లుతుంది అని చెప్పి చెప్పడం జరిగింది అంతటా ఈ చారుమతి వాస్తవానికి సామాన్యమైనటువంటి జీవితాన్ని గడుపుతున్నటువంటి మహిళ అయితే చాలా లక్ మంచి లక్షణాలు కలిగినటువంటి స్త్రీమూర్తి కాబట్టి తనకు స్వప్నంలో జరిగినటువంటి వృత్తాంతమంతా కూడా ఏ ఊర్లో ఉన్నారో ఆ ఊరి ప్రజలకందరికీ కూడా అనగా మహిళా మనులకందరికీ కూడా తెలియచేసి నాకు అమ్మవారు ఈ విధంగా చక్కటి అనుగ్రహించింది నాతో పాటు మీరు కూడా ఇంతటి చక్కటి యోగాన్ని మీరు పొందాలి అనే ఉద్దేశంతో చెప్తున్నాను అందరం సంతోషంగా ఈ వ్రతాన్ని ఆచరిద్దాము అని చెప్పి చక్కగా అమ్మవారు చెప్పినటువంటి విధి విధానాలకి అనుగుణంగా ఈ యొక్క వ్రతాన్ని అందరూ కూడా చేసుకున్నారు చేసుకున్న తర్వాత అంతా పూర్తయిన తర్వాత ప్రదక్షిణలు చేస్తూ మొదటి ప్రదక్షిణ చేయగానే కాలికి అందెలు రెండవ ప్రదక్షిణ చేయగానే హారములు చక్కగా ముంజేతికి అన్నిటికీ హా హారములు వచ్చాయి మూడో ప్రదక్షిణ చేయగానే సమస్తమీదైనటువంటి కంఠాభరణములు బంగారములతో మిలమిల మెరుస్తూ వారి యొక్క శరీరం మీద ఏర్పడ్డాయి ఇక వ్రత అయిపోయిన తర్వాత తీర్థప్రసాదాలు తీసుకోగానే తమ యొక్క భర్తలందరూ కూడా వచ్చి తమ భార్యల్ని తీసుకొని ఇంటికి తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది ఈ యొక్క కథలో వృత్తాంతం ఏంటంటే స్త్రీకి సౌభాగ్యము అన్నీ కూడా ఈ వ్రతంలో ఏర్పడుతున్నాయని చెప్పి మనకు తెలుస్తుంది ఏ స్త్రీమూర్తి అయినా కానీ భర్త ప్రేమను పొందాలనే కదా ఆలోచించేది ఎక్కడ ఉన్నప్పటికీ కూడా తన భర్త తనని తీసుకుని వెళ్తే స్త్రీకి అదే సౌభాగ్యము కదా అందుకని ఈ వ్రతంలో అన్ని రకాలైనటువంటి స్త్రీ సౌభాగ్యాన్ని సూచించే విధానాలు బంగారము అన్ని విధాలుగా స్త్రీకి బంగారం అంటే అందరికీ ఆశే ఎవరికి ఉండదు బంగారం పెట్టుకోకూడదు ఉండాలని ప్రతి స్త్రీమూర్తికి కలలు కంటుంది బంగారాన్ని ధరించాలని కాబట్టి ఇలా చీకు చింత లేకుండా అన్ని రకాలైనటువంటి యోగ్యత కలిగినటువంటి జీవితాన్ని ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఏర్పడింది కాబట్టి ఇక్కడ గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ వరలక్ష్మి వ్రతాన్ని మొట్టమొదటిగా చారుమతి అయినటువంటి మహిళ మిగతా మహిళా మనులతో చేసింది కాబట్టి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా భవిష్యత్తులో కూడా పౌర్ణమి ముందు వచ్చే శుక్రవారం రోజునే శ్రావణ వాసంలో వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు ఎందుకు ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారంటే మనకు ఉన్నటువంటి అష్టలక్ష్ములు ధైర్యలక్ష్మి సంతానలక్ష్మి విజయలక్ష్మి ధాన్యలక్ష్మి గజలక్ష్మి ఇలా మొత్తం అష్టలక్ష్ములు అన్నీ ఉన్నాయి కదా వీళ్ళందరి కలయిక ఉంటే ఏ విధమైనటువంటి సుఖ సంతోషాలు కలిగినటువంటి జీవితం ఉంటుందో ఒక్క వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం ద్వారా ఈ యొక్క సకలమైనటువంటి శుభాలు కూడా అందరూ పొందుతారని చెప్పి ఈ వ్రత విధానంలో ఉన్నటువంటి రహస్యమని చెప్పవచ్చు గురుగారి వరలక్ష్మి వ్రత విధానంలో సాధారణంగా చేసేటువంటి తప్పులేంటండి అంటే తరచుగా చూస్తూ ఉంటాము చాలా సాధారణంగా అందరూ చేసేస్తూ ఉంటారు కానీ అవి చేయకూడదు అనేటువంటి తప్పులు ఏమైనా ఉన్నాయా వాటి గురించి వివరించండి సాధారణంగా చాలామంది ప్రతి మహిళ చేసుకునేటువంటి వ్రతం ఇది అందరూ చేసుకోగలిగినటువంటిది అయితే ఈ వ్రతములో ఆచరించేటువంటి విధి విధానాల్లో కొన్ని లోపాలు తెలియకుండానే చేసుకుంటున్నారు ఇక్కడ అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటని అంటేనండి భక్తి శ్రద్ధ ఈ రోజుల్లో మనకు ఈ మొబైల్ ఫోన్స్ వచ్చేసేసాయి ఎక్కడ వ్రతం చేసుకున్నా ఏ పూజ చేసినా ఎంతటి ఘనకార్యం చేస్తున్నా మనకు మన మనస్సైనా కానీ ఒక చోట స్థిరంగా ఉంటుందేమో కానీ మొబైల్ మాత్రం మనల్ని ఉంచదు కాబట్టి వ్రతం చేసుకుంటూనే చిన్న శబ్దం వచ్చినా మొబైల్లో వచ్చినా మనం వ్రతాన్ని మనం ధ్యాస పక్కకు పెట్టి ఈ యొక్క మొబైల్లో ఎవరు కాల్ చేశారు ఏం మెసేజ్లు వచ్చాయి వాట్సాప్లో ఏమొచ్చాయి ఫేస్బుక్లో ఏమి నోటిఫికేషన్స్ వచ్చాయి ఇన్స్టాగ్రామ్లో ఏమొచ్చాయి ఇలా చూసుకుంటూ మనం ఏం చేస్తున్నాం మొక్కుబడిగా వ్రతాన్ని చేస్తున్నాం స్త్రీమూర్తులు అందరూ కూడా చేసే తప్పు ఇది కాబట్టి మీరు వ్రతం చేసుకునేటప్పుడు మిమ్మల్ని డిస్టర్బ్ చేసే ఏ అంశమైనా పక్కకు పెట్టేయండి ఎందుకనంటే మీరు ఒక గొప్పదైనటువంటి వ్రతాన్ని ఆచరించబోతున్నారు ఇక సాధారణంగా చాలామందికి అనుకునేటువంటిది ఈ వ్రతం కేవలం ఆడవాళ్ళకి సంబంధించిందేనా మగవాళ్ళు చేసుకోకూడదా అని చెప్పి కూడా చాలామంది అంటుంటారు కానీ ఒక్క విషయం చెబుతానండి స్త్రీమూర్తులందరూ చేసుకునేటువంటి వ్రతమే కానీ సంకల్పం చేసుకునేటప్పుడు పక్కన ఖచ్చితంగా భర్త ఉండవలసిందే అందులో ఏం సందేహం లేదు భర్తతో అనగా కుటుంబంతో సహా చేసుకుంటున్నారండి అంతటి సౌభాగ్యం ఏ మహాతలికి కలుగుతుంది కాబట్టి మగవాళ్ళు కూడా వీక్షించేటువంటి ప్రేక్షకుల్లో ఇది ఆడవాళ్ళకి సంబంధించింది నాకు సంబంధించింది కాదు మా అమ్మకి లేదా మా భార్యకి సంబంధించింది అనుకోకండి భర్తగా మీరు కూడా పక్కన ఉండి గణపతి పూజలో భాగంగా గణపతి పూజ ఆ పూజా విధానాన్ని ఆచరించి అనుజ్ఞ ఇచ్చి వెళ్ళండి వరలక్ష్మి వ్రతం మీ ఆవిడ ఒక్కటే చేసుకుంటుంది కానీ గణపతి పూజలో మాత్రం భర్తని పక్కన పెట్టుకుని చేయాలి అయితే చాలామంది ఈ గణపతి పూజలలో కూడా చేసేటువంటి తప్పు ఏంటంటే తమ సంతానం ఎవరికైనా ముద్దే లేదా తమకి మేనల్లుడు మేన కోడళ్ళు వీళ్ళందరూ కావచ్చు మనం మనవళ్ళు మనవరాళ్ళు కావచ్చు ఈ ఇద్దరి మధ్య భార్యభర్తలు ఇద్దరి మధ్యన కూర్చోబెట్టుకుంటారు చాలా తప్పు భార్యాభర్తలు పక్కన కూర్చొని బంధనం రక్షాబంధనం చేసుకొని కంకణబద్ధంగా చేసుకొని వ్రతాన్ని ఆచరించే సమయంలో గణపతి పూజ చేస్తున్న సమయంలో మీ ఇద్దరి మధ్య ఏదైనా వస్తువు కావచ్చు వ్యక్తి కావచ్చు ఉన్నారా మీ ఇద్దరి మధ్య ఉన్నటువంటి ఆ బాండింగ్ అనేది బ్రేక్ అవుతుంది ఆ వ్రతంలో ఆ బాండింగ్ అనేది కావాలి భార్యాభర్తలుగా కూర్చున్నటప్పుడు ఎవ్వరూ వారిద్దరి మధ్యలో ఉండకూడదు ఏ వస్తువు కూడా ఉండకూడదు ఇది గమనించండి ఇది చేసేటువంటి చిన్న పొరపాటు తెలియకుండా చేసేటువంటిది ఇక ఇంకా చెప్పాలి అనంటే గణపతి పూజ సంకల్పం అంతా చేసుకొని గణపతి అనుదృత చేసుకొని ఇక వరలక్ష్మి వ్రతాన్ని ఆచరిస్తారు షోడశోపచార పూజలు చేస్తుంటారు చక్కగా ఆసనం దగ్గర నుంచి పాదములు కడిగే దగ్గర నుంచి స్నానము దగ్గర నుంచి వస్త్రము యజ్ఞోపవీతము గంధము అలంకరణ అర్చన ఇవన్నీ అంటే ఒక వ్యక్తి ఒక అతిథి లేదా మనకి ఇష్టమైన వ్యక్తి మన ఇంటికి రాగానే ఎంతో దూరం నుంచి వచ్చారు కదా బడికలి బడలికగా ఉంటారని చెప్పి ఒక ఆసనాన్ని చూపిస్తాం రాగానే ఆ వ్యక్తికి చక్కగా కాళ్ళు కడుగుతాం మంచి బట్టలు ఇచ్చి నాయన వెళ్ళి స్నానం చేసి రండి ఎక్కడి నుంచో వచ్చారు కదా ఫ్రెష్ అప్ అవ్వండి అని అంటాం కాగానే ప్రయాణ బడిలిగా తీరడానికి చక్కటి పానీయము లేకపోతే మంచి పూర్వకాలంలో అయితే మంచి సుగంధాన్ని రాసేవారు ఆ సుగంధాన్ని వాసన చూడగానే బడలికంతా పోయేది అదంతా అయిన తర్వాత కుశల ప్రశ్నలు వేసి భోజనాది కార్యక్రమాలు పెట్టి అన్ని రకాలుగా అయిన తర్వాత కూడా ప్రతిదీ సపర్యలు చేసేవాళ్ళు ఒక అతిథికే మనం ఇంత సపర్యలు చేస్తుంటే మనము గొప్ప సంకల్పం పెట్టుకొని మన మన ఇంట భోగభాగ్యాలు సిరులు ఎప్పుడు కూడా ఉండిపోవాలి స్థిరంగా ఉండాలని చెప్పి సాక్షాత్తు లక్ష్మీదేవినే మనం పూజ చేసేటప్పుడు ఎంత భక్తి శ్రద్ధలతో ఉండాలి మనము మనకిష్టమైన వ్యక్తి వస్తేనే ప్రేమగా చేపట్టుకొని ఇంట్లోకి లాక్కొస్తామే మరి మన ఇంటికి అమ్మవారు రావాలంటే మనమెంతగా ప్రేమగా చూడాలి ఆ కలశం పెట్టే కలశమైనా పెట్టుకోవచ్చు లేదు అమ్మవారి విగ్రహమైనా పెట్టుకోవచ్చు లేదు అమ్మవారి ఫోటోనైనా పెట్టుకోవచ్చు శక్తి ఉన్నవాడు బంగారు కలషం పెట్టుకోండి వెండి కలషం పెట్టుకోండి ఇత్తడి కలషం పెట్టుకోండి రాగి కలశం పెట్టుకోండి శక్తి లేని వాళ్ళు మృణమయ కలశము మట్టితో చేసినటువంటి కలశాన్ని గురిగి అంటారు ఇక్కడ తెలంగాణలో అక్కడ పాత్ర అని అంటారు ఆంధ్రాలో కాబట్టి మట్టి కలశాన్ని పెట్టుకొని చేయండి లేదా అమ్మవారి ఫోటో పెట్టుకొని చేయండి లేదు అమ్మవారి విగ్రహం మనకు అంగుష్ట ప్రమాణంగా ఉంటుంది ఆ విగ్రహాన్ని పెట్టుకొని చేయండి ఇనుము విగ్రహాలని వాడకూడదండి ఇనుముతో ఇక్కడ ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకులు గమనించాల్సిన అంశం ఏంటంటే ఈ యొక్క వరలక్ష్మి వ్రత విధానంలో చేసేటువంటిది ఈ సంబంధించినటువంటి కలశాలు పెట్టుకునేటప్పుడు స్టీల్ కలశాలు పెట్టుకుంటున్నారు స్టీల్ అనేటువంటిది ఇనుముతో తయారైనటువంటిది కలియుగంలో ఇనుము వాడకము నిషేధము శాస్త్ర ప్రకారము కాబట్టి ఇనుముతో చేసినటువంటి కలశాలు కానీ పాత్రలు కానీ స్టీల్ పాత్రలు కానీ స్టీల్ గ్లాసులు ఉద్ధరణలు కానీ ఏవి కూడా మీరు వాడకూడదు ఇక తరువాత చేసేటువంటిది అమ్మవారి పూజ చేస్తారు కదా చేసేటప్పుడు అమ్మవారికి చక్కగా ఆసనం ఇస్తారు భావనలో అమ్మవారే మీ ఇంటికి వచ్చింది అనేటువంటి ఒక భావన చేసుకొని ఆ భావనలో అమ్మవారికి నేను ఒక మంచి ఆసనాన్ని ఇస్తున్నానని చెప్పి మనస్సులో పుష్పము అక్షతలు పెట్టుకొని మనం ఏమీ ఆ అమ్మవారికి తగ్గట్టుగా మనం చేయలేము ఏ వ్యక్తి కూడా చేయలేడు కానీ మనస్సులో ఆ భావన శ్రీకృష్ణుడంతటి అంతటి వాడిని తు తూగాలని చెప్పి భూమండలంలో ఉన్నటువంటి తన రాజ్యంలో ఉన్నటువంటి బంగారం అంతా తీసుకొని వచ్చి పెట్టినా తులతూగలే కానీ ప్రేమతో భక్తితో రుక్మిణీదేవి ఇచ్చినటువంటి ఒక దళము తులసీ దళంతో తలతూగాడు కాబట్టి మీ యొక్క మనసే అక్కడ ఆధారమైపోవాలి మీ మనస్సులో పవిత్రమైనటువంటి భావన అంతకు మించినటువంటి ప్రేమ ఆ అమ్మవారికి నేను చేస్తున్నా నా తల్లికి నేను చేస్తున్నాననే భావనతో ప్రతి స్త్రీమూర్తి కూడా చక్కగా ఆసనమిస్తున్నట్టుగా భావన చేయాలి స్నానం ఆచరింపజేస్తున్నట్టుగా భావన చేయాలి వస్త్ర అనేటువంటిప్పుడు నా మనస్సులో కళ్ళు మూసుకునే కానీ ఒక చక్కటి పట్టు వస్త్రాన్ని అమ్మవారికి ఇస్తున్నట్టుగా ఇలా ప్రతి షోడశోపచార పూజలలో చేస్తున్నప్పుడు ప్రతీది కూడా మనము మనస్సుతో చేయాలి నైవేద్యం పెట్టేటప్పుడు ఏదో అక్కడ పెట్టాం పులిహోర పాయసం చేసాం అలాగే చక్కగా పుణుగులు చేసాం ఇంకా బూరెలు చేసాం తీపి పదార్థాలు అని చెప్పి చూపించడానికి అమ్మ అని ఇట్లా చూపించడం కాదు పెట్టేటప్పుడు మన పిల్లలకి చంటి పిల్లలకి ఎలా గోరుముద్దలుగా పెడతామో అలా భావనతో మీరు ఆ యొక్క నైవేద్యాన్ని అమ్మవారికి ఇలా చూపించండి ఆ విధంగా అమ్మవారు తీసుకుంటుంది నేను నా చేతులతో అమ్మవారికి పెడుతున్నానని పెట్టండి ఆ అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది అది కదా భక్తి కావాల్సినటువంటిది వీక్షించేటువంటి ప్రేక్షకులు ఈ తప్పును చేయకండి ఇక ఈ తదనంతరం వాయనం ఇవ్వాలి కదా అర్చన చేసేటప్పుడు కూడా అర్చన చేసేటప్పుడు మనస్సుగా అలాగే ఇంకా చెప్పాలంటే అంగపూజ చేసేటప్పుడు ప్రతి అంగానికి పూజ ఉంటుంది కాబట్టి అమ్మవారికి నేను అంగపూజ చేసేటప్పుడు అష్టోత్తర పూజ చేసేటప్పుడు ధూపదీప నైవేద్యాలు ఇస్తున్నప్పుడు సాక్షాత్తు అమ్మవారే మీ ఇంట్లో మీ ఎదురుగా ఉందనే భావనతో కలశం కనబడుతుంది కలశం ప్లేస్లో ఫోటో ప్లేస్లో విగ్రహం ప్లేస్లో ఆ అమ్మవారే మీకు ఉన్నది ఆ అమ్మవారు నా ఎదురుగా కూర్చుందనేటువంటి ఒక భావనతో ఈ యొక్క కార్యక్రమాన్ని చేయండి ఇక తదనంతరం నైవేద్యం అన్నీ అయిపోయిన తర్వాత ముత్తైదులకు వాయనం ఇస్తారు కదా ముత్తైదులు మీ ఇంటికి పిలిపించినప్పుడు శక్తి ఉంటే ఒకరిని లేదా మహాలక్ష్మి మహాకాళి మహాసరస్వతి స్వరూపంగా ఒక్కరినైనా లేదా ముగ్గురు ముత్తైదులైనా పిలిపించుకోండి బయట మార్కెట్లో పచారి షాపుల్లో కానీ లేకపోతే పూజా స్టోర్స్లో చాట దొరుకుతుంది ఆ చాటను ఇంటికి తీసుకుని వచ్చి చక్కగా అలంకరించి పసుపుతో అలంకరించి కుంకుమ బొట్లు పెట్టి అలంకరణ చేసి ఒక శ్వేత వస్త్రము కానీ లేకపోతే ఎర్రటి వస్త్రము కానీ ఆకుపచ్చ వస్త్రము కానీ పసుపు రంగులో ఉన్నటువంటి వస్త్రము కానీ వేసి అందులో స్త్రీమూర్తి అలంకరణ వస్తువులు అంటే అద్దము దువ్వెన కాటుక గాజులు రవికబట్ట పూలమాల పసుపు కుంకుమ మీకు శక్తి ఉంటే చీర శక్తికి లోపం చేయకండి ఆ వచ్చినటువంటి స్త్రీమూర్తి సాక్షాత్తు అమ్మవారి అంశనే వస్తుందనే భావనతో పెట్టుకోండి అంతే తప్ప పక్కింటి వాళ్ళని పిలిచాం ఇల్లుంటి వాళ్ళని పిలిచాం మీకంటే తక్కువ ఎక్కువ అనే భావన కాకుండా లేకపోతే మీ యొక్క డాబును చూపించుకోవడానికి వాళ్ళని పిలిపించి వాళ్ళని అవమానపరిచేటట్టు విధంగా కాకుండా ఎవరిని పిలిపిస్తారో వాళ్ళందరూ కూడా అమ్మవారి స్వరూపం అని భావన చేసుకోండి ఆ సమయానికి ఆ అమ్మవారిగా భావన చేసి వారికి చక్కగా పాదములకి చక్కగా పసుపు రాసి అలంకరణకి గంధం ఇచ్చి చక్కటి ప్రియమైనటువంటి మాటలతో వాళ్ళకి ఉపచారాలు చేస్తూ వాళ్ళకి అవ అవకాశం ఉంటే మంచి చక్కటి పాలు లేదా ఇతరత్ర ఏవైనా కానీ డ్రింక్ కూల్ డ్రింక్స్ కానీ ఇచ్చి వాళ్ళందరితో ప్రేమగా మాట్లాడుతూ చక్కగా పూజా మందిరానికి పిలిపించుకొని వాయనమిస్తూ తోరములు కట్టుకున్న తర్వాత వాయనమిస్తూ ఆ వాయన మంత్రాన్ని చదువుకుంటూ ఇస్తినమ్మ వాయనం పుచ్చుకున్నమ్మ వాయనం అని చెప్పి మూడు సార్లు అనిపించుకోండి గుర్తుంచుకోండి ఏ పని చేసినా ఏ వాగ్దానం చేసినా మూడు సార్లు ఏదైతే చేస్తామో అది ఆచరించి తీరవలసిందే కాబట్టి వాయనం తీసుకునే వ్యక్తి కూడా ఒకసారి ఇచ్చి కాకుండా మూడుసార్లు ఇచ్చాను పుచ్చుకున్నాను అనిపించుకునే విధంగా మూడుసార్లు చేయండి ఆ విధంగా అమ్మవారి స్వరూపముగా మీరు భావన చేసి ఇచ్చారనుకోండి ఇప్పటివరకు మీ చేత పూజలుంచుకున్నటువంటి ఆ అమ్మవారు ఆ అంశ ముత్తైదుల రూపంలో మీకు అంశలో చేరి మీకు ఆశీర్వచనం చేస్తారు ఆ ఆశీర్వచనమే మీ యొక్క వ్రత ఫలితమంతా దక్కుతుంది కాబట్టి దయచేసి వీక్షించేటువంటి మహిళా మనులు ఎవరైనా కానీ ఈ యొక్క సంబంధించినటువంటి వ్రతంలో ఇటువంటి తప్పులు చెప్పినటువంటి తప్పులు చేయకుండా చెప్పినటువంటి విధానంలో మంచిని గమనించుకొని చక్కగా చేయండి సంపూర్ణమైనటువంటి లక్ష్మీ అనుగ్రహాన్ని మీరు పొందుతారు అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదని చెప్పవచ్చు శుక్రవారం నాడు వ్రతాన్ని ఆచరించాలి ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ సమయం అంటూ ఉంటుందా గురువుగారు ప్రత్యేకంగా శ్రావణ శుక్రవారం నాడు వ్రతం ఏ సమయంలో ఆచరించాలంటారు ఈ వరలక్ష్మి వ్రతం అనేటువంటిది ఇరవై ఐదో తారీఖు రోజున మనకు చేసుకుంటున్నాం అందరం కూడా చేసుకుంటున్నాం అయితే దీనికి సంబంధించినటువంటి సమయంలో చాలా విశేషమైనవిగా చెప్పుకోవచ్చు ముఖ్యంగా గమనించుకున్నట్లయితే ఇక్కడ ఉదయం పూట మీకు శక్తి ఉండి చక్కగా భక్తి శ్రద్ధలు బాగా ఉన్న వాళ్ళందరూ కూడా మీకు ఉషకాల సమయంలో లేచి అనగా మూడు గంటల కల్లా బ్రహ్మముహూర్తంలో లేచి కాలకృత్యాదులు తీర్చుకొని ఇల్లంతా చక్కగా ఎందుకంటే లక్ష్మీప్రదమంగా ఇల్లు ఉండాలంటే శుచి శుభ్రత పాటించాలి ఎత్ర శుచి తత్ర దేవత శుచి ఉన్న చోట దేవతలందరూ స్థిరవాసం ఉంచుకుంటారు అందులో లక్ష్మి రావాలి అంటే చక్కటి స్థితి ఉండాలి అందుకనే కాలకృత్యాదులన్నీ తీర్చుకొని చక్కగా ఇల్లంతా కూడా చక్కగా శుభ్రపరచుకొని ఉదయం ఆరు గంటల ఐదు నిమిషాలకి లేదా మీరు ప్రారంభించండి అది సూర్యోదయ సమయం స్థిర లగ్నం లగ్నంలో లగ్నాధిపతి స్థితి పొంది ఉంటాడు శుక్రుడికి వ్యయస్థాన స్థితి చాలా శుభకరమైనటువంటి స్థితి వరలక్ష్మి వ్రతం అంటే శుక్రుడికి సంబంధించినటువంటిది అందున శుక్ర హోరలో చేస్తారు కాబట్టి అద్భుతమైనటువంటి సమయంగా చెప్పవచ్చు అలాగే ఇక ఆ రోజున చాలామంది ఇప్పుడు బిజీ లైఫ్ కదా రాత్రంతా మేలుకొని వెళ్ళి ఉదయం ఏ ఎనిమిదింటికో ఏడింటికోస్తారు అయ్యో అయిపోయింది కదా సమయం మరి ఇంకెట్లా మంచిగా చేసుకోవాలి కదా మంచి సమయం చేసుకుంటే మంచి ఫలితం దక్కుతుంది కాబట్టి మీకు వీలైతే ఆ రోజంతా ఉపవాసం ఉండండి సంధ్యా సమయం చాలా ప్రశస్తమైనటువంటిది సాక్షాత్తు పార్వతీ పరమేశ్వరుడు వృషభారాహుడై కైలాసం నుంచి ఈ మన ఆంధ్ర ప్రాంతం శ్రీశైల క్షేత్రానికి వచ్చేటువంటి సమయం ఆ రోజున ఆ సమయంలో సంధ్యా సమయంలో సమస్తమైనటువంటి ప్రమద గణాదులందరూ కూడా తాండవం చేసేటువంటి సమయం ఆ సంధ్యా సమయం ప్రదోషకాలం ఐదున్నరకి ప్రారంభం చేయండి ఆ ఐదున్నరకి మకర లగ్నం ఉంటుంది లగ్నాన్ని శుక్రుడు చూస్తుంటాడు కాబట్టి అది కూడా శుభప్రదం కాబట్టి ఈ చెప్పిన సమయం ఉదయం ఆరు గంటలకైనా ప్రారంభం చేయండి కార్యక్రమాన్ని పూర్తి చేసుకోండి లేదు సాయంకాలం పూటనైనా మీరు చక్కగా ఉపవాస నియమాన్ని పాటిస్తూ పాలు పండ్లు ఇతర పదార్థాలు ఉడికించినటువంటి పదార్థాలు కాకుండా ఈ పదార్థాలు తీసుకొని ఐదున్నరకి ప్రారంభం చేయండి చక్కగా మీకు శుభమైనటువంటి స్థితి కలుగుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలండి నమస్కారం సర్వం శ్రీ ఉమామహేశ్వర ప్రబ్రహ్మార్పణమస్త